ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఏపీ ఎన్జీఓఎస్ పెన్షనర్ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సహాయంతో తహసీల్దార్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం ఎన్జీఓ సెక్రటరీ వాబ్కాన్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందజేశామని తెలియదు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు నాగభూషణ, ఉపాధ్యాయులు ముస్తనఫ, కిష్టప్ప, ఎంపీహెచ్ఈఓ కుమారస్వామి, గోపాల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ మరియు ఎన్జీఓల అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు కోవిడ్-19 కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మా కృతజ్ఞతగా పెన్షనర్స్ మరియు ఎన్జీఓలు కలిసి దాదాపు 15,000 రూపాయల సరుకులు, 5 రకాలైనటువంటి సరుకులు, పౌష్టికాహారం 10 రకాలైనటువంటి సరుకులు పౌష్టికాహారంగా ఇక్కడ ఉన్నటువంటి 60-70 మంది పేదలకు పంచడమైంది. ఈ కార్యక్రమం ఎంతో బాగా జరిగింది, మాకు ఎంతో సంతృప్తిగా ఉంది. పేదలందరికీ మనం చేసిన ఏదో సహాయం చేసినామనేటువంటి తృప్తి మాకు మిగిలింది. అందరూ దీన్ని సహకరించి దేశంలో అందరూ చైతన్యవంతులై ఈ విధంగా చేస్తే కరోనా వైరస్ మనము త్వరగా బారి నుంచి అందరినీ రక్షించుకోవచ్చు అనే భావంతో ఈ కార్యక్రమం చేసి వచ్చిన వాళ్ళందరికీ స్పందన కార్యక్రమం పెట్టి ఈ పంపిణీ కార్యక్రమం మా చేతుల మీదుగా తహసీల్దార్ గారి ఆఫీసుతో ఈ కోవిడ్-19 కరోనా వ్యాధి నుంచి ప్రపంచం అతలాకుతలమైంది. ఇది ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి మనం దగ్గరగా పోయి మాట్లాడి సమూహంగా తిరిగి ఉన్నప్పుడు మాత్రమే అంటుకుంటుంది. కాబట్టి ఈ కోవిడ్-19 కరోనా వైరస్ విషయంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా సందేశం ఇచ్చినారు. ఈ కరోనా విషయంలో జాగ్రత్త పాటించాలా, దూరం దూరం ఉండాలా చెప్పేసి ఈ వ్యాధిని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా అరికట్టాలని చెప్పేసి చేసినారు. ఇందులో భాగంగా లాక్డౌన్ మనకు గత ఒకటిన్నర సంవత్సరాలుగా లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయ చర్యలు బీదలకు కూలి నేలు చేసుకునేటప్పటికీ వంటి వాళ్ళకి, సంఘటిత కార్మికులకు, తర్వాత దినకూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇటువంటి వారికి ఎన్నో విధాలుగా పలు పథకాల కింద సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో ఈ కరోనా